ప్రతేడాది సాయి తేజ్ బైక్ నడుపుతూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బైక్ నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం వల్ల సాయి తేజ్ ప్రాణాలకు అపాయం కలగలేదు. యాక్సిడెంట్ తర్వాత 3 నెలల పాటు విశ్రాంతి తీసుకున్న సాయి తేజ్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నారు. కార్తీక్ గండు డైరెక్షన్ లో సాయి తేజ్ ఒక సినిమాలో నటిస్తుండగా చేతబడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమాకు రుద్రవనం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే గతంలో సాయి తేజ్ చలాకీగా ఉండేవారని ఇప్పుడు అంత చలాకీగా లేరని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తల వల్ల మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మెగా కాంపౌండ్ నుంచి ఈ వార్తలకు సంబంధించి స్పష్టత వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాయి తేజ్ ఈ సినిమాతో పాటు వినోదాయ సిత్తం రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో సాయి తేజ్ మెయిన్ హీరోగా నటిస్తుండగా పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. సాయి తేజ్ త్వరగా అలసిపోతున్నాడని, ఫైట్ సరిగ్గా చేయడం లేదని, గతంలో యాక్టివ్ గా లేరని జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. సాయి తేజ్ లుక్ గురించి సైతం కొంతమంది నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. సాయి తేజ్ నుంచి ఈ వార్తలకు సంబంధించి క్లారిటీ వస్తే బాగుంటుందని మరికొందరు చెబుతున్నారు. సాయి తేజ్ ఒక్కో సినిమాకు ప్రస్తుతం 8 కోట్ల రూపాయలకు అటు ఇటుగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. సాయి తేజ్ త్వరలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు. సాయి తేజ్ తర్వాత సినిమాలతో కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యూత్ లో సాయి తేజ్ కు భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. సాయి తేజ్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే అతని రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.